సిగ్గుపడి ఇంకా తేడా గమనించమని అడుగుతా ఉన్నా. సరే వీరి పార్టీలు వీటి వీరందరికీ కూడా ఒక దత్తపుత్రుడు ఒక దత్త తండ్రి. మనం ఏమో సిబిఐ దత్తపుత్రులు మనం కదన్న. మన బతుకంత సిబిఐ పెట్టిన భిక్ష మనకి. నువ్వు ఏళ్ళ పదేళ్ళు బయట తిరుగుతున్నావు, నీకు సిబిఐ పెట్టిన భిక్షే. నువ్వు బెయిల్ మీద బతుకుతున్నావు అన్న, మన బతుకే బెయిల్ బతుకాయే. మళ్ళీ మనం విమర్శం చేస్తాం. వీరి పార్టీలు వీరి సిద్ధాంతం ఒకటే. ఏంటో? మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉండడం. బెంగళూరులో ప్యాలెస్ ఎవరిదన్న? మంద కదా, అతిపెద్ద భవనం బెంగళూరులో ఉన్నది. ఒక నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చెప్పన్నా కరెక్ట్గా. బెంగళూరులో ఒకట, పులివెందుల్లో ఒకట, లోటస్ పండు ఒకట, తాడేపల్లె నాలుగు. ఒక్కడికి చంద్రబాబు నడుకున్నది ఒకటే కదన్నా, పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటే కదన్నా. మరి ఎలాగన్నా ఇలా మాట్లాడుతావు నువ్వు? నీకేమో రెండు రెండు నాలుగు నాలుగు ఇల్లులా, ఎలా కట్టేసావన్నా? ఇది వీళ్ళిద్దరూ చేస్తా ఉన్న పని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు మాటలో నుంచి నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలకు వస్తూ ఉంటాడు ఆ పెద్ద. అది నూటికి 100% నిజమన్నా, కోతలు కాదు. 100% నూటికి 100% నిజం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి మనకి రాజకీయాల గురించి ఎక్కడ తెలుసు అచ్చన్నా? నీకు తెలుసా? అప్పుడు ఏదో 10 మంది కుర్రోళ్ళు వెనకాల తీసుకొని తిరుగుతూ ఉండకూడవి. నీకు అంత అవగాహన ఎక్కడ ఉందని చెప్పేసి అని నువ్వు ఆ పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడమాటలే అన్న. మామూలుగా మాట్లాడితే చాలు. మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలేకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి. నువ్వెందుకు భయపడిపోతున్నావన్నా? ఇప్పుడు నువ్వు మాట్లాడితే నువ్వు మగోడివి మొనగాడివి అని చెప్పేసి నీ వెనకాల బంధి పనులు అందరూ బంధం చేస్తారా? తెలుగుదేశం పార్టీ 175 స్థానంలో పోటీ చేస్తుందో చేయదో నీకు అనవసరం. అది వెనకడికాడో ఒకడు మా ఎలాగ రెచ్చగొడతారు, అలా ఏళ్ళాడు ఒకడు కూడా. నువ్వు ఒకడు ఆడగలనన్నా కదా, ఏడు పొత్తులు ఉన్నాయా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాదు. ఈలోపు నువ్వు వణుకుపోతున్నావు, గచ్చి గచ్చికలు ఆడిపోతున్నావు. పొత్తులు ఉంటే డైరెక్ట్గా చెప్తారన్న, పొత్తులతో వెళ్తున్నాము అని చెప్పేసి అని. పొత్తులు ఉన్నాయా లేదా అమ్మతానికి దమ్ము ధైర్యం ఎందుకు? రాజకీయాలకు దమ్ము ధైర్యం ఏంటన్న చిరాగ్గాను? ప్రజలకు మంచి చేసే ఒక మంచి ఆలోచన ఉండాలి, కానీ దానికి ఎందుకు దమ్ము ధైర్యం? ఇక కొట్లాడుకుంటారా నువ్వు పవన్ కళ్యాణ్, నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొట్లాడాలి కదా, దమ్ము ధైర్యం కావాలి. నువ్వు తొలి పెంచవు, నేను తొలి పెంచాను, రెండు కొట్టుకుందాం అనుకుంటాను. తెలియజేస్తా ఉన్నా సిగ్గు, ఆ సిగ్గుకే సరిపోయా. సిగ్గుపడిపోలా పేపర్ చూసేయాలా. సిగ్గుపడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిగ్గుపడుతున్నారంటే ఆ పేపర్ చూడడానికి సిగ్గుపడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి చూసి కూడా ఏమనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడట్లేదు, సిగ్గుపడుతున్నారు. అంటే నవ్వుతున్నారు, నవ్వడం కోసం తలకాయకి ఎందుకు దించుకున్నాడు. జనరల్గా నవ్వితే కొద్దిగా సిగ్గుపడతారు కొంతమంది, అలా సిగ్గుపడతా నవ్వు కింద చూస్తున్నాను. కానీ అసలు విషయం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నట్టు నటిస్తూ ఆ నవ్వులోనే సిగ్గుపడుతున్నట్టు కూడా నటిస్తూ పేపర్ చదువుకుంటాడు కిందన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శం చేసాం, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శం చేయాలా? అదే అలాగే అంతే. ఓకే, 1-2 సార్లు చూసేసి టిక్ టిక్ చూసి మాట్లాడేస్తారనమాట. అలా ఉంటాయి. నవ్వు మొఖంలో కలకల ఆడిపోద్ది అన్నదే. కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం 2వ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించుకోగలుగుతా. తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు 175 స్థానాలు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేయదు. మేము అందరం రాజీనామా చేసి రాజకీయాలు చేస్తా, రాజకీయాలకు మామూలుగా సన్యాసం ప్రకటించేద్దామని చెప్పేసి అన్న చెప్పగలుగుతాను. అలాగా నీకేమైనా దమ్ము ధైర్యం ఉందా పని? ఏ ఉత్త మాటలు మాట్లాడమాకండి అన్న, పనికొచ్చే మాటలు మాట్లాడండి. లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం 175 నియోజకవర్గాలలో, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో కనీసం
తన తరపున పోటీకి పెట్టే కెపాసిటీ కూడా లేని వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాము అని చెప్పుకుంటారు 2009 లో మీ నాన్నగారు ఎందుకు వెళ్ళారు పొత్తులతోటి చేతగాక రాజశేఖర రెడ్డి గారు చేతగాక వెళ్ళారా పొత్తులతోటి తెలియదా నీకు మర్చిపోయావా మనం చరిత్ర మరి ఆయన మహానేత గొప్ప నేత అద్భుతమైన నాయకుడు పత్యాపరాలను ఇలాగే మాట్లాడతాం కదా మనం తెలియదా రోజు మనకి ఇదే చంద్రబాబు ఇదే బాబు గారు ఇదే చంద్రబాబు గారు మైదానాలలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా వీళ్ళెవరికి లేరు మైదానం ఆ ఓకే డన్ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టాలి అని అంటే మైదానాలలో మీటింగులు పెడితే కుర్చీలు ఖాళీగా ఉంటాయి అని చెప్పి చిన్న చిన్న సందులు చిన్న చిన్న గొందులు వీటిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్న సందులు ఇప్పుడు నువ్వంటే ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటావన్నా నువ్వు సపోజ్ ఉదాహరణకి పలానా దిక్కున ఒక మీటింగ్ పెట్టాలనుకున్నావు అనుకో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఒక 50 కిలోమీటర్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నింటికి బస్సులు పంపించేసి ఆర్టీసీ బస్సులు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు ప్రైవేట్ కాలేజీ బస్సులు కావచ్చు ఏమైనా కానీ ఇవన్నిటిని గ్రామాలకు పంపించేసి మన వాలంటీర్ల చేతేమో డ్వాక్రా గ్రూపుల మహిళలు ఉంటారు కదా వాళ్ళందరికీ మెసేజ్ పెట్టించేసి మీరు రాకపోతే ఆ పథకాలు ఆగిపోతాయి ఈ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి జనాలు అందరినీ తోలుకొని వచ్చేస్తాం కదన్నా మనం మీటికి ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు కాదు అని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు కాదు నువ్వు చెప్పు పోను ఓ పని చేయి నీ గుళ్ళు మీద చేసుకొని నా సభకు వచ్చే జనం అంతా కూడా స్వతహాగా వాళ్ళకి నా పైన ఉన్న అభిమానంతో వచ్చారని చెప్పి ఒక మాట చెప్పి సరిపోద్ది మనమేమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాల నుంచి ఎక్కడి నుంచి తోలుకొచ్చేసి మనమేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం స్టేజీలు కన్నా చిన్న చిన్న గొంతుల్లోనూ మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటామన్నా నువ్వు సపోజ్ ఉదాహరణకి పలానా దిక్కున ఒక మీటింగ్ పెట్టాలనుకున్నావు అనుకో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఒక 50 కిలోమీటర్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నింటికి బస్సులు పంపించేసి ఆర్టీసీ బస్సులు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు ప్రైవేట్ కాలేజీ బస్సులు కావచ్చు ఏమైనా కానీ ఇవన్నింటిని గ్రామాలకు పంపించేసి మన వాలంటీర్ల చేతేమో డ్వాక్రా గ్రూపుల మహిళలు ఉంటారు కదా వాళ్ళందరికీ మెసేజ్ పెట్టించేసి మీరు రాకపోతే ఆ పథకాలు ఆగిపోతాయి ఈ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి జనాలు అందరినీ తోలుకొని వచ్చేస్తాం కదన్నా మనం మీటికి ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు కాదు అని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు కాదు నువ్వు చెప్పు పోను ఓ పని చేయి నీ గుళ్ళు మీద చేసుకొని నా సభకు వచ్చే జనం అంతా కూడా స్వతహాగా వాళ్ళకి నా పైన ఉన్న అభిమానంతో వచ్చారని చెప్పి ఒక మాట చెప్పి సరిపోద్ది మనమేమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాల నుంచి ఎక్కడి నుంచి తోలుకొచ్చేసి మనమేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం స్టేజీలు కన్నా చిన్న చిన్న గొంతుల్లోనూ మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు